పర్యాటక ప్రేమికులను మంత్రముగ్ధులు చేసేందుకు మరోసారి అద్దాల భోగి రైలు పట్టాలెక్కేసింది. కొండ చర్యలు పడి కాస్త బ్రేక్ పడిన అధికారుల ప్రయత్నాలతో మళ్లీ పర్యాటకులకు పలకరించేందుకు విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చేసింది. అరకు కిరణ్డోర్ రైలు పట్టాపై కొండ చర్యలు విరిగిపడడంతో అరకు వెళ్లే భాగ్యాన్ని కోల్పోయి నిరాశకు గురైన పర్యాటకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు రైల్వే అధికారులు యుద్ద ప్రాతిపాదికన అద్దాల రైళ్లను ప్రవేశపెట్టారు. రైల్వే స్టేషన్ లో పర్యాటకులతో సందడిగా మారిన అద్దాల భోగి రైలు ప్రకృతి అందాలను చుట్టేసేందుకు పరుగులు పెట్టింది. విశాఖ పేరు చెప్పగానే పర్యాటకుల మదిలో అరకు అందాలు కనబడతాయి. ముంచు కురిసే సమయంలో అరకు పర్యటన ఓ అందమైన అనుభూతినిస్తుంది. అందుకే ఏటా ఈ సీజన్లో అరకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అరకులో పర్యాటకులకు మైమర్పించేది మంచు దుప్పట్లు కప్పుకున్న వాతావరణమే అయినా మచ్చని పలిస పూలు కూడా ఆ స్థాయిలోనే పర్యాటకులకు మదిని దోచుకుంటాయి. కేవలం పలిస పూలను చూడడానికి పలిస తోటల్లో ఫోటోలు దిగడానికి అరకు వచ్చేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు మరి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున కొండ చర్యలు విరిగిపడడంతో 3 నెలల పాటు అరకు అందాల మధ్య ప్రయాణించలేమనే నిశ్చేపాన్ని గురైన పర్యాటకులకు అద్దాల భోగి రైలు అనుభూతిని అందించాలనే కృత నిశ్చయంతో ప్రయత్నాలు చేసిన అధికారులు కృషికి ఎట్టకేలకు ఫలించింది. దీంతో అద్దాల భోగిలో ప్రయాణించేందుకు పర్యాటకులు విశాఖ రైల్వే స్టేషన్ కు క్యూ కట్టారు. పండు హాయ్.